गुड मॉर्निंग फ्रेंड्स यूनिवर्सिटी लो कॉन्ट्रैक्ट लेक्चरर ला पोस्ट भर्ती की दरखास्त को अलागे बी फार्मसी ला बीपीईडी फलिताल विडुदल चेशारु। ओके फ्रेंड्स इप्पुडुसारि मन विवरा चूदाम। विवरा चूसे मुंदु मन चैनल ने एवरैना सब्सक्राइब चेसुकोकपोते मरिन्नि अपडेट्स कोसम मन चैनल ने सब्सक्राइब चेसुकोंडि। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। अंते काकुंडा वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। ओके फ्रेंड्स इप्पुडुसारि मन विवरा चूदाम। फ्रेंड्स इक्कड चूडंडि बी फार्मसी फलिताल विडुदल ई न्यूस अयिते मनकु कृष्णा यूनिवर्सिटी नुंडि वच्चिंदि। ओके ओकसारि इप्पुडु मनं विवरालु चूद्दां। कृष्णा यूनिवर्सिटी ఆధ్వర్యంలో నిర్వహించిన బి ఫార్మసీ 8వ సెమిస్టర్ ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లుగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డాక్టర్ డి రామశేఖర్ రెడ్డి తెలిపారు। ఫలితాలపై ఏమైనా అనుమానం ఉన్నట్లయితే విద్యార్థులు పునఃమూల్యాంకనంకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు। ఇందుకోసమని యూనివర్సిటీ వెబ్‌సైట్ ను పరిశీలించాలని చెప్తున్నారు। ఈ నెల 30 నుంచి లా బిఈడి, డిపిఈడి, బిపిఈడి, బిటెక్, స్పెషల్ బిఎడ్, ఫార్మసీ కోర్సుల 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం। ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం। ఓకే ఈ న్యూస్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి వచ్చింది। ఫ్రెండ్స్ ఒకసారి వివరాలు చూద్దాం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది ప్రారంభిస్తున్న వొకేషనల్ డిగ్రీ కోర్సులు ఫిషరీస్ సైన్స్, డైరీ యానిమల్ హస్బెండరీ కోర్సుల్లో బోధించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రఘుబాబు చెప్పారు। వర్సిటీలో సోమవారం ఆయన మాట్లాడుతూ సబ్జెక్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు। వర్సిటీ వెబ్‌సైట్లో పూర్తి వివరాలు పొందుపరిచామని తెలిపారు। ఈ నెల 28 లోపు సైన్స్ కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని చెప్తున్నారు। ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు వేతన చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం। ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లా బిపిఈడి ఫలితాలైతే విడుదల। ఓకే ఈ న్యూస్ అయితే మనకు శాతవాహన యూనివర్సిటీ నుండి వచ్చింది। శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బి 4వ సెమిస్టర్ ఫలితాలను సోమవారం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి భరత్ విడుదల చేశారు। బిపిఈడి 4వ సెమిస్టర్ ఫలితాలు కూడా వెల్లడించారు। అయితే ఫలితాల కోసం ఇక్కడ వెబ్‌సైట్ కూడా ఇచ్చారు। వెబ్‌సైట్ ఏది అంటే www.shatavahana.ac.in। ఈ వెబ్‌సైట్ లో పరీక్షల ఫలితాలను చూసుకోవచ్చని చెప్తున్నారు। ఓకే ఫ్రెండ్స్ సో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను। సో కీప్ వాచింగ్, థాంక్యూ।